తలకై లేని వాళ్ళంత బీజేపీలో ఉన్నారంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీకి భయం పట్టుకుందన్నారు. ఎంపీ అరవింద్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలు సంతోషంగా ఉండడం బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదని అన్నారు. అందుకే అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఉన్న ప్రశాంతతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారంటూ దానం నాగేందర్ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. వద్దు, ప్రశాంతంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. సంతోషాన్ని ఇదే కాపాడుకో. ఈ సంతోషంలో మీరు భాగస్వాములు కాండి, అభివృద్ధిలో భాగస్వాములు కాండి, అభివృద్ధి నిరోధికలుగా మారకండి. ఒక ఫ్లెక్సీ జంప్తో ఏమొస్తుందో చెప్పండి. ఎందుకు అది అంత ఆవేశం? ఎందుకు భయం పట్టుకుంది వాళ్ళకు? ఎట్టి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రాబోతుంది కాబట్టి ఆ భయంతో ఆ యొక్క మైండ్ ఏదో బ్లాక్ అయిపోయినట్టుగా ఇది చేస్తుండ్రు. ఇక రేపు ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది. మేము కూడా ఎందుకంటే మేము రెచ్చిపోయి మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా ముఖ్యమంత్రి గారు నేను చెప్పారు, మీరు రెచ్చిపోయి మాట్లాడద్దు, మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ప్రజలకు చెప్పండి. మనం ఇస్తున్నాం, మనం తీసుకుంటాం. మనమైతే అభివృద్ధి ఫలాలు పొందుతున్నటువంటి ప్రజలే మనకు అండదండగా ఉంటారు. అదే మాట చెప్పమని మేము అదే మాట చెప్తున్నాం. అభివృద్ధి ఇంకా కొనసాగిస్తుంది. హైదరాబాద్ని విశ్వనగరంతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడంలో మేము ఎప్పుడు కూడా ముందుండి పనిచేస్తాం. వారికి అండదండగా ఉంటాం. పార్టీలకు అతీతంగా మేము మన పైసలు పంచాం. పార్టీలకు అతీతంగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఎప్పుడు లేదు, ముఖాలు చూసి పొట్టి పెడతారు. ఉన్న ఒక ఎక్కడ మన మలక్పేటలో ఎక్కడో బీజేపీ కార్యకర్త డబ్బులు తీసుకొని ధర్నా హాల్లే చేస్తుంది. మా దగ్గర ప్రూఫ్ ఉంది. దానికి జవాబు ఇప్పటిదాకా సంజయ్ చెప్పలేదు, అరవింద్ చెప్పలేడు. హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేపిస్తున్నాడంట. కొంచెమైనా జ్ఞానం ఉండి మాట్లాడుతుండా, సంజయ్ లేకుంటే జ్ఞానం లేకుండా మాట్లాడుతుండా? హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఏమైనా విదేశీయులు ఉన్నారా, లేకుంటే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా? ఒకవేళ విదేశీయులు ఉంటే కేంద్రంలో ఉన్న ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రేపు అంటే హైదరాబాద్ సిటీలో ఫ్లడ్స్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్కి అందరికి కూడా వాళ్ళు 25,000 ఇస్తామని వాళ్ళు చెప్తే కాంగ్రెస్ వాళ్ళు 50,000 ఇస్తారంట. అసలు నవ్వారా ఏడవాలన్నారా బాబు? ఏం చెప్పుకుంటారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, అసలు ఏం ప్రయాణం చేస్తున్నారు మీరు అర్థమవుతుందా? అసలు ఏదో అంటారా, పిక్చర్ వచ్చింది అర్థం అవుతుందా? అట్లా ఉంది పరిస్థితి.